కార్ లోకి వస్తారని మేము మిక్స్ చేస్తే ఏం కార్ లోకి వస్తారు? కాదండి, పవర్లోకి వస్తారు ఆయన. మరి అవునండి, ఏమండి మాకు తెలియదు అండి, మాకు అంతగా ఐడియా లేదండి. వస్తారు సార్, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు చేశారు కదండి పబ్లిక్ కి. అవును కరెక్ట్, వాళ్ళ తండ్రి గారు చేశారు. ఏం చేశాడు? అది తండ్రి బాధ్యత, ఈయన నెరవేరుస్తారు సార్. తండ్రి బాధ్యత నెరవేర్చినాడు. ఏం నెరవేర్చారండి? ఆయన వాళ్ళ సేవా నాడు పెట్టుకుని సీఎం అవ్వాలనుకున్నాడు కదా. అలా ఎందుకు సార్ అంటారు? అవును, అక్కడ కొండ కూడా వాళ్ళకి సేవానికి తీసుకుంటే కన్నా ఆయన ఎమ్మెల్యే సీఎం అయిపోవాలని చెప్పి అన్ని ఎమ్మెల్యే అందరూ తీసుకుంటారు కదా ఆయన. హలో, చెప్పండి సార్. చెప్పండి, మీరే చెప్పాలి మేడం. చెప్పండి, డౌటా అడుగుతున్నారు కదా సార్. చెప్పండి. అదే ఆమె అడిగింది, ఏదో అడిగింది వాళ్ళ తండ్రి యొక్క. హలో, చెప్పండి. తండ్రి యొక్క బాధ్యత తీసుకున్నాను చెప్పినారు. ఏదో ఆయన ఎక్కడ తీసుకున్నాడు? ఏదే ఏ బాధ్యత తీసుకున్నాడు? రాష్ట్ర ప్రజలు తీసుకోవాలనుకుంటున్నారు సార్. రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యే గారు రోజా గారు గెలిచారు. ఏం చేశారు? ఏం చేశారు? మా ఊరికి అర్థం కావట్లే. ఏ రోజు సెక్రటరీకి వెళ్ళి మా నియోజకవర్గానికి పలానా కావాలి పలానా కావాలి మాట్లాడారా? అది ఏదో ఫస్ట్ అసెంబ్లీ ఏదో గెలిపిస్తున్నారు అని చెప్పి ఆ ఫస్ట్ అసెంబ్లీ ఏదో మాట్లాడినామంటే అసెంబ్లీకి వెళ్ళి ఫస్ట్ అసెంబ్లీలో మాత్రం ఏదో మాట్లాడినారు. ఓ సరే ఏదో చేస్తారులే అనుకుంటే ఇంకా మళ్ళీ అంతేలే, మళ్ళీ ఏమైతుందో ఏమైతుందో కూడా మళ్ళీ తెలియదు. వస్తారు ఢిల్లీకి వెళ్తారు. అపోజిషన్ లో ఉన్నప్పుడే ప్రజలను పట్టించుకోలేదు వాళ్ళు. ఇంకా పార్టీ పదవి వచ్చిన తర్వాత ఎప్పుడు అడిగింది? అవి అవి ఎప్పుడే ప్రెస్ మీట్ లో కూర్చొని ఒక రాజ్యాంగ పరంగా వెళ్ళి ఎవరు ఒక సీఎం లేదంటే మినిస్టర్ కలిసి నాకు మా ప్రాంతానికి ఇది కావాలి అది కావాలి ఏ రోజు అని అడిగిందని ఇలా ఏ పేపర్ లో వేసారు? అట్లీస్ట్ సాక్షి పేపర్ లోనే వేసినారా? హలో హలో హలో